హాయ్, కథ వినడానికి రెడీగా ఉన్నారా? ఓకే, అది ఫైనల్ ఇయర్ సైకాలజీ క్లాస్. పీజీ స్టూడెంట్స్ అంతా ప్రొఫెసర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ప్రొఫెసర్ గారు క్లాస్లోకి ఎంటర్ అయ్యారు. అది ఆయనకు లాస్ట్ క్లాస్. సో ఆయన క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరికీ ఒక విషయం చెప్పారు. మీకు దగ్గరలో ఉన్నటువంటి పుస్తకం, ఏదైనా 100-150 grams లో ఉన్నది పుస్తకాన్ని తీసుకుని జస్ట్ ఇలా పట్టుకుని ఉండమన్నారు. నేను చెప్పేంత వరకు ఆ పుస్తకాన్ని అలాగే పట్టుకోండి అన్నారు. సరే స్టూడెంట్స్, ఇదేంటి 100 grams 150 grams బుక్ పెద్ద కష్టమే ఉంది అని చెప్పేసి అందరూ వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి ప్రాబ్లం లేదు అలా పట్టుకున్నారు. సరే సార్, జనరల్గా క్లాస్ చెప్తున్నారు. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒకరిద్దరు కింద పెట్టేశారు. అలా ఓ 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ వేసరికి ఆల్మోస్ట్ లాస్ట్ స్టూడెంట్ కూడా ఆ బుక్ను ఉంచుకోలేక అలా పెట్టేశాడు. ఆయన చూశాడు, ఎవరి చేతిలో బుక్ లేదు. అప్పుడు అన్నారు, పుస్తకం బరువు జస్ట్ 100 or 150 grams ఉన్నది మీరు పట్టుకున్నది. అది మొయటం పెద్ద కష్టం కాదు. మీరు 10 కేజీలైనా 20 కేజీలైనా పైకెత్తగలిగినటువంటి కుర్రాలు. కానీ దాన్ని కొంత టైం వరకు పట్టుకోవాలి అంటే మీకు సాధ్యం కాలేదు. 2 నిమిషాలు పట్టుకుంటే పెయిన్ వచ్చింది. 5 లేదా 10 నిమిషాలసరికి చెయ్యి మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. అంటే వస్తువు యొక్క బరువు కాదు మనకి ఇంపార్టెంట్, దాన్ని ఎంతసేపు పట్టుకున్నామనేది ఇంపార్టెంట్. ఇదే స్ట్రెస్ కూడా అంతే, ఒత్తిడి. జనరల్గా ఉద్యోగంలోను, ఫ్యామిలీలోను, పిల్లలతోటి ఇలా ఎన్నోసార్లు స్ట్రెస్ అండర్గో అవుతూ ఉంటాం, తప్పదు. కానీ ఆ స్ట్రెస్ను మనం ఎంతసేపు మన మైండ్లో ఉంచుకున్నాం అనే దాని మీదే మన ఆరోగ్యం ఉంటుంది. మీరు అనవసరంగా స్ట్రెస్ను ఎక్కువసేపు మీరు పట్టుకుని ఉంచాలని ప్రయత్నించారనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్. అదే స్ట్రెస్ను తొందరగా రిలీవ్ తీసుకున్నారనుకోండి, సుఖంగా సంతోషంగా బ్రతకగలుగుతారు. అందుకే మీకు ప్రాక్టికల్గా తెలియాలనే ఈ విషయాన్ని మీకు ఇలా చెప్పాను అని చెప్పి క్లాస్ ముగించి, ఆల్ ది బెస్ట్, మీరు లైఫ్లో అందరూ బాగా సక్సెస్ఫుల్గా పైకి రావాలి అని చెప్పి క్లాస్ ఎండ్ చేశారు. సరే, ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ క్లాస్లో ఉన్నటువంటి ఒక 5 స్టూడెంట్స్ కలిశారు. కలిసి వాళ్ళు జనరల్గా అన్ని కబుర్లు చెప్పుకుంటూ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటూ, అరే అప్పుడు మనకు సైకాలజీ ప్రొఫెసర్ గారు లాస్ట్లో మంచి డిమాన్స్ట్రేషన్ ఇచ్చారా, చాలా బాగుంది, దానివల్ల స్ట్రెస్ని ఎక్కువసేపు మైండ్లో పెట్టుకోకపోతే మనం హ్యాపీగా ఉంటామని ఎవరికైతే సార్ని కలుద్దాం ఒకసారి అనుకున్నారు. సరే ఓకే అన్నారు. ఒకరి దగ్గర నెంబర్ ఉంది, సార్కి ఫోన్ చేస్తే ఆయన అన్నారు, నేను ఆల్రెడీ రిటైర్ అయ్యాను, ఇంట్లో ఉన్నాను, రండి హ్యాపీగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. సరే 5 పాపం సార్ దగ్గరికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే సార్ ఒక్కరే ఉన్నారు. ఆయన వీళ్ళు రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి అన్ని కబుర్లు అడిగారు, ఎలా ఉన్నారు, లైఫ్లో ఎలా సెటిల్ అయ్యారని. అందరూ ఆల్మోస్ట్ మంచి పొజిషన్లోనే సెటిల్ అయ్యారు. వాళ్ళు చెప్పారు, పొజిషన్స్ బాగానే ఉన్నాయి సార్, కాకపోతే ఏదో కొంచెం టెన్షన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి, పిల్లల చదువులని, లేకపోతే ఫ్యామిలీలో బ్రదర్స్ సిస్టర్స్ సెటిల్మెంట్స్, లేకపోతే వైఫ్తో ప్రాబ్లమ్స్, బిజినెస్లో లేదా ఉద్యోగాల్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ వాళ్ళు ఆయనకు చెప్పారు. వాళ్లకు ఆయన మీద ఒక నమ్మకం ఉంది, సార్ మనకు మంచి సొల్యూషన్ ఇస్తారు అని. సరే ఆయన కూడా అన్ని మాటలు విన్న తర్వాత, ఓ పని చేద్దాం మనం, కొంచెం టీ తాగుతారని అడిగారు. అందరూ ఓకే సార్ తాగుదామని, కానీ ఇప్పుడు పెట్టడానికి కూడా ఎవరు లేరుగా సార్, వదిలింటి పర్లేదన్నారు. లేదు లేదు, నేనే ప్రిపేర్ చేసుకొస్తాను మీకు టీ అని చెప్పి ఆయన వంటగదిలోకి వెళ్ళి తనే టీ ప్రిపేర్ చేసి 5 ఉన్న మొత్తం 10 కప్పుల్లో తీసుకొచ్చాడు. వాళ్ళు అడిగారు, ఎందుకు సార్ 10 కప్పులు తెచ్చారు, మేము ఉండేది 5 కదా, ప్లస్ మీరు ఒకరే కదా అని. లేదు, నేను అసలు టీ తాగినయ్యా, మీరు తీసుకోండి, కావంటే 2వసారి కూడా తాగుతారు కదా అని తెచ్చానన్నారు. సరే అందరూ టీ తీసుకున్నారు. ఒక 3 బాగా నచ్చి సెకండ్ రౌండ్ కూడా తీసుకున్నారు. వాళ్ళు తాగడం అయిపోయిన తర్వాత అన్నారు, మీరు ఇప్పుడు గమనించారో లేదో, నేను 10 కప్పులు తెచ్చాను, 10 కప్పుల్లో 7 మాత్రం డిజైనర్ కప్స్, చూడగానే అట్రాక్టివ్గా ఉన్నాయి, కొన్నింటి మీద సిల్వర్ కోటింగ్ ఉంది, చాలా స్టైలిష్గా చాలా బాగున్నాయి. 3 నార్మల్ కప్స్. మీరందరూ కూడా 1st రౌండ్లో 5 డిజైనర్ కప్స్ తీసుకున్నారు. 2వ రౌండ్కి వచ్చిన వాళ్ళు కూడా డిజైనర్ కప్స్ 2 తీసుకున్నారు. 3వ వాడు ఈ కప్పులో, అంటే ఆ కప్పులు మిగిలిన 3 ఉన్నాయి చూసారా, నార్మల్ అంటే చిన్నది ఇడ్జి కట్ అయి ఉండొచ్చు, కొంచెం నార్మల్గా జస్ట్ సాదా సీదా కప్పులు అనుకోండి, బాగా వాడిన కప్పుల్లో అనిపించాయి. దాని నుంచి ఆ డిజైనర్ కప్పులోనే పోసుకుని తాగారు. మీకు అందరికీ ఒక విషయం అర్థమై ఉంటుంది, మనం ఇక్కడ
టీ తాగాలి అనుకున్నాం. అది డిజైనర్ కప్పులో తాగినా, మామూలు కప్పులో తాగినా, స్టీల్ గ్లాసులో తాగినా తేడా లేదు. మరలాంటప్పుడు మీ మైండ్స్ డిజైనర్ కప్స్ వైపుకే పరిగెత్తాయి. మీరు ప్రస్తుతం బాధలు పడుతున్నది కూడా దీనివల్లనే. లేనిపోని ఆడంబరాలకు మీరు వెళ్తున్నారు. ఎవరో పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారని చెప్పి, చదువుతున్నారని చెప్పి మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ స్కూల్లో పెట్టాలనుకున్నారు. ఎవడో ఫ్రెండ్స్లోనో రిలేటివ్స్లోనో పెద్ద విల్లా గేటెడ్ కమిటీలో కొనుక్కొని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారని మీరు చేయాలనుకున్నారు. ఎవరో హై పొజిషన్కు షార్ట్ స్పాన్లో వెళ్ళారని, లేదా చిన్న వయసులోనే బాగా బిజినెస్ చేసి సంపాదించారని, ఎప్పుడెప్పుడు మనం దానికి వెళ్తామా, ఆ పొజిషన్కి వెళ్తామా, ఏం చేద్దామని ఆలోచనలతో లేనిపోని ఆడంబరాలకు పోయి మీరు అనవసరంగా స్ట్రెస్ బిల్డ్ చేసుకుని బీపీలు, షుగర్లు చిన్న వయసులోనే మీరు చెప్పారు, ఆరోగ్య సమస్యలు కూడా కొందరికి వచ్చాయని. వీటన్నిటికీ కారణం ఖచ్చితంగా ఆడంబరాలే, లేనిపోని ఆడంబరాలకు పోవటమే. మీకు ఇది ప్రాక్టికల్గా చెప్పడం కోసమే ఈ కప్పును తీసుకున్నాను. కాబట్టి అనవసరమేంటో ఆడంబరాలకు పోకండి. సంపాదించాలి, నో డౌట్, దానికి ప్రయత్నం కూడా చేయాలి. కానీ ఆ ప్రయత్నం కోసమని మన ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టుకోకూడదు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. దేనికైనా ఒక లిమిట్. సంతోషానికి కూడా ఓకే, ఇలా ఉండాలి. ఫ్యామిలీతో గడపండి, ఫ్రెండ్స్తో గడపండి, పిల్లలతో గడపండి, అందరితోటి సరదాగా గడపడానికి ప్రయత్నించండి. అంతే తప్ప పరుగులెత్తి ఏదో సంపాదించాలి, ఏదో సంపాదించాలనుకుంటే కొంత వయసు వచ్చాక తినడానికి కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఈ పాయింట్ను దృష్టిలో పెట్టుకొని మీరు ఫ్యూచర్లో ఇంకా మంచిగా ఆరోగ్యంగా సంపాదించుకుంటూ ఉంటారని కోరుకుంటున్నాను. ఓకే అని చెప్పి అందరికీ అందరూ బాయ్ చెప్పాను పంపి. కాబట్టి ఫ్రెండ్స్, మనిషి ఎదగాలి, ముందుకు పరిగెత్తాలి, అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, బాయ్. మీ చంద్రశేఖర్.